సక్సెస్ అంటే చాలామంది అనుకుంటారు ఏదో డబ్బులు సంపాదించడం, లేకపోతే ఏదో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు చేయటం. నా లెక్క ప్రకారం అండి సక్సెస్ అసలు ఫస్ట్ చాలా డైమెన్షన్స్ ఉన్నాయి దానికి. ఒకటేంటంటే ఫైనాన్షియల్ సక్సెస్ అందరు అనుకుంటారు డబ్బులు సంపాదించాలి, అది కాకుండా ఇంటలెక్చువల్ సక్సెస్, ఎంత చదువుకున్నావు నువ్వు, ఎంత నేర్చుకున్నావు నిన్న, ఇవాళ నిన్నటికన్నా ఎక్కువ నేర్చుకున్నావా లేదా, నువ్వు కొంచెం పదును పట్టేవా లేదా నీ బ్రెయిన్ అనేది, అది నా లెక్క ప్రకారం ఇంటలెక్చువల్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. మూడోదేమో ఇమోషనల్ సక్సెస్. ఇమోషనల్ సక్సెస్ అంటే హ్యాపీగా మీరు చెప్పాల్సింది చెప్పి హ్యాపీగా జాయ్ఫుల్గా ఎవరికైనా ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయటం. ఇప్పుడు నేను సంవత్సరంలో ఏమైనా సరే కనీసం 30-40 రోజులు నేను మా ఆవిడతో నేను హాలిడేకి వెళ్తా, మా ఫ్యామిలీతో గడుపుతా. సంవత్సరం కనీసం 2 సార్లు మేము 30-40 మంది ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తాం, కలిసి గలాటా చేయటం, ఎంజాయ్ చేయటం అంతా. ఏ పెళ్ళికైనా నన్ను పిలవండి నేను వెళ్తా, ఏ ఇంట్లో శుభకార్యం నన్ను పిలిచారంటే ప్యూను కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, తప్పకుండా వెళ్తా. ఎందుకంటే అక్కడుండే ఇమోషనల్ ఇది మీరు యు కాన్ గెట్ ఎనీ వేర్ ఎల్స్ మొత్తం నేను మర్చిపోతా అక్కడ ఉన్నప్పుడు. ఆ ఆపర్చునిటీ ఎవరికైనా మంచి జరుగుతుంటే ఆ ఇమోషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం అనేదే నా లెక్క ప్రకారం అది ఇమోషనల్ సక్సెస్. మీరు పెళ్ళికి రాకపోతే గుర్తుంటుంది చాలామందికి, పెళ్ళికి వెళ్ళినప్పుడు మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాగా ఇంటలెక్చువల్ సక్సెస్ అంటే నేను ఇప్పటికి కూడా ఒక పుస్తకం తీసుకుంటా, అది నెల రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, రోజుకి 2 పేజీలు చదవచ్చు, 3, కానీ చదవాలి. కానీ ఇంటలెక్చువల్ సక్సెస్ చదివితేనే కాదు, మీరు మనుషులతో కలిసినా కూడా మీరు నేర్చుకోవచ్చు, సినిమాలకు వెళ్ళి నేర్చుకోవచ్చు. నేను లగాన్ సినిమాకి వెళ్ళా 16th July 2002. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంటికొచ్చి నేను ఏమి నేర్చుకున్నాను రాశా, 10 పాయింట్లు రాశా. అమీర్ ఖాన్కు ఒక విజన్ ఉంది ఆ సినిమాలో. విజన్ ఏమిటి? ఆ దేశాన్ని ఓడించాలి, మన దేశం గెలవాలి. దానికి తగ్గట్టుగా దానికి ఒక టీం తయారు చేశాడు, వాళ్ళ టీంకి మరి గేమ్ నేర్పాడు, ప్రాక్టీస్ చేశారు. గేమ్ తెలియనప్పుడు ఆపోజిట్ కెప్టెన్ సిస్టరు ఆమె దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు. దాని తర్వాత రిసోర్స్ లేకపోతే లోకల్ విలేజ్లో ఉన్నవే రిసోర్స్గా కట్టుకొని ప్యాడ్స్ అని అవి చేసి ప్రాక్టీస్ చేసుకున్నారు. తర్వాత టీం వర్క్ మొదలైనప్పుడు ఫ్యామిలీ అంతా పిలిచారు, ఫ్యామిలీతో పాటు పాటలు పాడి డాన్సులు చేసి మోటివేట్ చేసి, ఎవడైనా ఒక టీంలో మోసగాడని తేలినప్పుడు ఆ వికెట్ కీపరు వాడిని ఎక్స్క్యూజ్ చేస్తే వాడు ఎట్లా తర్వాత మంచి వికెట్ కీపర్ అయ్యాడని, చివరికి లాస్ట్ బాల్ లాస్ట్ రన్ను లాస్ట్ వికెట్ ఏమైంది, వాడు ఆపోజిట్ కెప్టెన్ బాల్ పట్టుకున్నాడు, అందరు అనుకున్నారు ఇండియా ఓడిపోయిందని. కానీ వాడు పట్టుకున్న బాల్ కెమెరా కొంచెం కిందకి వెళ్ళింది. అప్పుడు ముందు కెమెరా పైన ఉన్నప్పుడు మనం చూసినలా వాడి చేతిలో బాల్, వాడి చేతులు పైన ఉన్నాయి, కానీ వాడు కాళ్ళు కింద బౌండరీ వెనక ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు కెమెరాని మనం కనుక కొంచెం యాంగిల్ మారిస్తే మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.